హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరు ఫ్యామిలీ. అంతకుముందు వీడియోస్లో మీకు చెప్పాను కదండి, సేవింగ్స్ వీడియో గురించి చెప్తానండి, మా పిల్లల గురించి. అది కూడా ఆడపిల్లలదండి. సో ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. నేను నానైతే వెళ్తున్నాం అన్నమాట సేవింగ్ అంటే, మేము పోస్ట్ ఆఫీస్లో పే చేస్తామండి. అక్కడ అప్డేట్ చేయాలన్నారు పాన్ కార్డ్ తోటి, అంటే మొబైల్ నెంబర్ కూడా అప్డేట్ చేయలేదన్నమాట. అందుకని నేను వెళ్తున్నానండి. పిల్లలు చిన్నపిల్లలు అప్పుడే స్టార్ట్ చేశాం కాబట్టి నేనే వాళ్ళకి గార్డియన్ని. సో గార్డియన్ రావాలని చెప్పి అయితే అన్నారు, అందుకని వెళ్తున్నానండి. ఇక్కడ మా పొలాలు చూపిస్తున్నానండి, అంటే మా సైడ్ పొలాలండి. ఇక్కడ మొక్కజొన్న కండ్లు కూడా విరుచున్నాయి చూడండి, పక్కన మధ్య మధ్యలో ఆరెంజ్ కలర్లో కనిపిస్తున్నాయి కదండి. సో అదనమాట, ఇక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయి కదండి, అదైతే పసుపు ఎండబెట్టారనమాట, అందుకని అలా ఉంది. దొండ పందిర్లు అవన్నీ ఉన్నాయన్నమాట, కూరగాయల తోటలు, చిన్న చిన్న అరటి తోటలు కూడా ఉన్నాయి. సో నానా నేనైతే స్టార్ట్ అయ్యేసరికి 10 అయ్యింది, 10కి విపరీతమైన ఎండ ఉందండి బాగా. మేమైతే టిఫిన్ చేసి స్టార్ట్ అయ్యామండి, వచ్చిన తర్వాత లంచ్ తినొచ్చని త్వరగా వచ్చేస్తాం కదా అని చెప్పి అయితే వెళ్ళామండి. అయినా చాలా ఎండగా ఉంది అసలు. అయితే మేము స్టార్ట్ అయిన టైం అయితే అస్సలు బాగాలేదండి, అంటే నాన్న నేను పడిపోయామండి బండి మీద నుంచి. ఎదురుగా వచ్చే పర్సన్ బైక్ అతని రాంగ్ రూట్లో వచ్చారనమాట, టర్నింగ్లోని పడిపోయామండి ఇద్దరం కూడా. మధ్యలో అయితే పెట్రోల్ అయిపోతుందేమో అని చెప్పి అయితే స్కూటీలో లోకల్ షాపులు ఉంటాయి కదండి, అక్కడ తీసుకుని అయితే పెట్రోల్ పోసుకున్నాం అనమాట. మా ఊర్లో ఏది కూడా అవైలబుల్గా ఉండదండి, చెప్పాను కదా ఏది కావాలన్నా మాకు 7 to 8 kilometers డిస్టెన్స్లో ఉన్న ఊరికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు పోస్ట్ ఆఫీసు బ్యాంకులు అన్నీ కూడా అక్కడే ఉంటాయండి. సో అక్కడికి వెళ్తున్నాం అనమాట, వెళ్ళేసరికి పెట్రోల్ అయిపోతుంది అని చెప్పి అయితే పోయించుకుంటున్నాము. మీకు అంతకుముందు వీడియోస్లో చెప్పాను కదండి, మా ఊరు చుట్టూ కృష్ణా రివర్ ఉంటుంది, మధ్యలో దెబ్బలాగా ఉంటుంది మా ఊరు అని చెప్పి. ఇదేనండి రివర్ దాటి వెళ్ళడానికి. మా చిన్నప్పుడైతే ఈ వంతెన కూడా ఉండేది కాదనమాట, కింద ఇసుకలో నుంచి దారి వేసేవాళ్ళండి. ఒకే ఒక బస్సు మా ఊరికి, ఇప్పటికీ ఒకటేనండి. ఒకవేళ ఆ బస్సు మిస్ అయిందనుకోండి ఆటోలు కూడా సరిగ్గా టైంకి ఉండవు అనమాట, మొత్తం ఫుల్ అయ్యేంతవరకు అస్సలు కదలవండి. హైదరాబాద్ నుంచి మేము ఇంటికి వచ్చేటప్పుడు కూడా మా ఊరు బస్ కోసం 1 hour వెయిట్ చేసి బస్కే వెళ్ళామండి, ఆటోలు ఉండవు అసలు ఇబ్బంది పడాలన్నమాట చాలా పిల్లలతోటి. ఇదిగోండి ఇక్కడ కొన్ని వాటర్ అయితే ఉన్నాయన్నమాట, అప్పుడైతే ఎయిర్ ఫుల్గా నడిచింది. వరదలు వస్తే మా పొలాలు కూడా నిండిపోతాయండి, ఇవన్నీ రోడ్డు మీదకి వచ్చేస్తాయి అన్నమాట వరదలు వచ్చినప్పుడైతే. ఇది చాలా డౌన్ అండి, ఈ ఊరు వాళ్ళు మొత్తం రాళ్ళు తీస్తారు, రాతాములు అంటారు కదా అవి. ఈ ఊర్లో ఇల్లు అయితే హైట్లో ఉంటాయండి, కానీ ఊరు చుట్టూ డౌన్ అన్నమాట, రాళ్ళు తీసి తీసి మట్టి అంతా అయిపోయింది, చాలా గుంటలు పడిపోయి ఉంటాయండి పొలాలు మొత్తం, అంటే మట్టి అమ్మేసుకుంటారనమాట. చూపిస్తాను చూడండి, వరద వచ్చింది అనుకోండి ఇవన్నీ నీళ్లు ఫుల్గా ఉంటాయి అన్నమాట. ఇంకా ఆ గుంటల వల్ల అయితే ఇక్కడ రోడ్డు కూడా కొట్టుకుపోయిందండి 1 సంవత్సరం, అందుకని చెప్పి ఈ రోడ్డు ఉండట్లేదని చెప్పి ఇక్కడ బ్రిడ్జ్ లాగా వేశారు ఈ కొంచెం రోడ్డుకి కనెక్ట్ చేయడానికి. ఈ ఊర్లోనేనండి నానా నేను పడిపోయింది, లక్కీగా నాకైతే దెబ్బలు తగలేదండి, నాన్నకైతే కొంచెం దెబ్బలు తగిలాయి మోకాళ్ళకైతే. నేనైతే సేవింగ్ అకౌంట్ తీసుకున్నానండి పిల్లలకి, సుకన్య సమృద్ధి యోజన. ఇది ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని చెప్పి నేను చిన్నప్పుడే తీసుకున్నాను ప్లాన్ చేసుకుని, అంటే ఇది నరేంద్ర మోదీ స్టార్ట్ చేశారు కదండి 2015లోనే తీసుకున్నాను. మా వర్క్ కంప్లీట్ అయ్యి మేము వచ్చేసరికి అయితే 12:30 అయిపోయిందండి, మిటమిట మధ్యాహ్నం అనమాట. ఆ టైంలో అయితే నేను పిల్లల కోసం మ్యాంగోస్ తీసుకుందామని ఒక షాప్ దగ్గరికి వెళ్ళామండి నానా నేను. ఇంకా నాన్న బియ్యం కట్ట తీసుకోవాలని వేరే షాప్ దగ్గర ఆగారనమాట, ఇంకా అక్కడ నిలబడ్డాను, నీడకే నిలబడ్డానండి. ఆయన ఆ ఎండకి అలవాటు లేక బయటకు వెళ్ళేసరికి నాకు బాగా కళ్ళు తిరిగిపోయాయన్నమాట, అసలు చెవులు కూడా ఏమీ వినిపించట్లేదండి, వడదెబ్బ తగిలినట్లుంది నాకైతే. ఇంకా త్వరగా వెళ్ళి అక్కడైతే తగేసి అక్కడే కూర్చుండిపోయానండి మెట్ల పైన. ఇంకా 5 మినిట్స్కి అయితే నాకు మంచిగా సెట్ అయిపోయింది, ఎండలోకి వెళ్ళకండి అండి ఎవరు అవసరం లేదే. వాటర్ బాటిల్ అయితే కంపల్సరిగా క్యారీ చేయండి, మేము కూడా వాటర్ బాటిల్ క్యారీ చేసాం అయినా కానీ అలా అయింది చూడండి, అంత ఎండ వేసింది మధ్యాహ్నం అయితే. ఇంకా ఈవినింగ్ 3 అయ్యేసరికి అయితే బాగా గాలు వర్షం పడిందనమాట, బాగా ఫుల్గా పడిందండి వర్షం అయితే. ఇంకా నేనైతే పిల్లల సేవింగ్ అకౌంట్ గురించి చెప్తానండి, ఇది సుకన్య సమృద్ధి యోజన పథకం తీసుకున్నానండి, ఇది 2015లోనే కొత్తగా స్టార్ట్ చేశారండి. నేను అప్పుడే స్టార్ట్ చేశానండి 2015 May నుంచి స్టార్ట్ చేశాను, ఇది జనవరిలో అనౌన్స్ చేశారండి. నేనైతే May నెల నుంచి స్టార్ట్ చేశాను అనమాట పిల్లలిద్దరికి కూడా. అంటే మనం అకౌంట్ తీసేటప్పుడైతే 1000 rupees కంపల్సరిగా డిపాజిట్ చేయాలన్నమాట, ఇద్దరికి కూడా డిపాజిట్ చేశాను 1000.
అకౌంట్ స్టార్ట్ చేసినప్పుడైతే మాకు పిల్లలకి 16 ఇయర్స్ వచ్చేంత వరకు పే చేయాలి, తర్వాత 6 ఇయర్స్ ఆగిపోవాలని చెప్పారండి. సో ఇప్పుడేమో అడిగితే స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 15 ఇయర్స్ కట్టాలి, తర్వాత 6 ఇయర్స్ ఆగాలని చెప్పారు. ఇంకా నాకు డీటెయిల్స్ అయితే కరెక్ట్గా తెలియలేదండి. ఇదిగోండి మేము ఎప్పుడెప్పుడు ఎంతెంత అమౌంట్ పే చేసామనేది చూపిస్తున్నాను అనమాట. ఇద్దరికి పిల్లలిద్దరికీ సేమ్ పే చేస్తామండి, ప్రతిదీ కూడా ఈక్వల్ అనమాట ఇద్దరికి. చూడండి రెడ్ లెటర్స్తో రాసి ఉన్నాయి కదండి, అవైతే ఇంట్రెస్ట్ అనమాట. అప్పుడు సరిగా కట్టలేదండి. మనం ముందుగా ఎక్కువ అమౌంట్ పే చేసుకున్నాం అనుకోండి, అదే బెనిఫిట్ మనకైతే, ఇంట్రెస్ట్ కలిసి వస్తుంది అనమాట. సో మేమైతే చాలా తక్కువ వేసామండి, ఒక సంవత్సరంలో అయితే ఒకే ఒకసారి వేసామన్నమాట. అంటే 1 ఇయర్లో మనం మినిమం 1000 రూపీస్ వేసినా సరిపోతుందండి, మన దగ్గర ఉన్న దాన్ని బట్టి అనమాట. ఇంట్రెస్ట్ రేట్ అయితే ఎప్పుడు ఒకేలాగా ఉండదండి, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కలాగా చేంజ్ అవుతుంది. అంటే నేను మంత్లీ మా పిల్లలకి మనీ సేవ్ చేసుకోమని కాస్త ఇస్తానని చెప్పాను కదండి, సో వాళ్ళు సేవ్ చేసిన మనీకి మేము ఎంతో కొంత యాడ్ చేస్తామన్నమాట. మా హస్బెండ్ కానీ నేను కానీ యాడ్ చేసుకుని ఇంకా అకౌంట్లో వేస్తామండి పిల్లలకైతే. అలాగే హాలిడేస్కి ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినప్పుడు అక్క వాళ్ళు కానీ నాన్న వాళ్ళు కానీ డబ్బులు ఇచ్చారనుకోండి, నేను డబ్బులుగా తీసుకోనండి. అంటే బట్టలు కొన్నా వేస్ట్ అని చెప్పి అయితే నేను తీసుకోను అనమాట. బట్టలు మనం ఎటు తీసుకుంటాం కదండి, ఇంకా వాళ్ళు కొనాల్సిన అవసరం ఏముందని చెప్పి అయితే నేను ఆ డబ్బులను కూడా అకౌంట్లోనే వేయించుకునేదాన్ని అనమాట. వాళ్ళైతే ఎక్కువ బట్టలు కొనింది లేదండి, పిల్లలకి మనీ వాళ్ళే అకౌంట్లో వేస్తారనమాట, బుక్స్ వాళ్ళ దగ్గరే ఉంటాయి ఇవి అయితే, ఇంకా వాళ్ళే మనీ వేసేసేవాళ్ళు. నేను బట్టలపైన ఎక్కువ ఇన్వెస్ట్ చేయనండి, మనీని వేస్ట్ చేయను అనమాట బట్టల కోసం. ఇంకా చేస్తే ఇలాగ మనీ పిల్లల కోసం అకౌంట్లో వేస్తానండి, లేదంటే గోల్డ్ తీసుకుంటాను. అంతకుముందు గోల్డ్ వీడియోస్లో కూడా నేను షేర్ చేసే ఉన్నానండి, నా దగ్గర కొంత అమౌంట్ ఉన్నా సరే గోల్డే తీసుకుంటాను, అది ఏ చిన్నదైనా సరే. అంటే నేను పెద్ద పెద్ద వస్తువులేమి కొనలేకపోయానులేండి, చిన్న చిన్న వస్తువులనే తీసుకున్నాను. మొన్న పిల్లల పిగ్గీ బ్యాంక్ వీడియో కూడా చేశాను కదండి, అప్పుడు సేవింగ్ అకౌంట్ గురించి చెప్తా అన్నాను కదండి. సో అప్పుడైతే పిల్లల పిగ్గీ బ్యాంక్స్లో 2000 ఉన్నాయి కదండి, చెరొక 2000, ఇంకా వాటికైతే నేను మా హస్బెండ్ నాకు మంత్లీ బడ్జెట్ ఇస్తారని చెప్పాను కదండి, సో వాటిలోనే ఒక 4000 అయితే వాళ్ళకి యాడ్ చేశానండి. పిల్లలకి చెరొక 1000 ఇమ్మనైతే మా హస్బెండ్ ఇచ్చారు, సో అవి కూడా అకౌంట్లోనే వేశానమాట. టోటల్గా అయితే వాళ్ళకి చెరొక 5000 అయితే వేశానమాట. ఆ 6000 కూడా నేను ఈ మంత్లో పిల్లలకి స్కూల్ ఫీ లేదు కదండి, సో అవి వాళ్ళకి అకౌంట్లో వేసేసానమాట. ఇలాగ ఇద్దరు ఆడపిల్లలు ఉన్న వాళ్ళు అయినా సరే, ఒక ఆడపిల్ల ఉన్నా సరే, వాళ్ళకి మనం ఎంతో కొంత, అంటే ఒకసారి మనం అమౌంట్ అయితే సేవ్ చేయలేం కదండి, ఇలా అప్పుడప్పుడు అకౌంట్లో వేసుకున్నా కానీ పిల్లలకి ఎడ్యుకేషన్కి యూజ్ అవుతుంది అందుకని చెప్పి మేమైతే సేవ్ చేస్తున్నామండి. ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటే కనుక మీరు కూడా ఫాలో అవ్వండి. ఎవ్రీ ఇయర్ అయితే మార్చ్ తర్వాత ఇంట్రెస్ట్ అయితే యాడ్ చేస్తారనమాట. ఇంక ఇక్కడైతే కోడిని పొదగబెట్టిందండి, అమ్మ అయితే కోడి పొడుస్తుందని చెప్పి ఇంకా పిల్లల్ని చేసే టైం వచ్చిందనమాట. ఎగ్స్ చెక్ చేద్దామని చెప్పి అయితే ఇంకా నన్ను పొడుస్తుందని అప్పతో పట్టుకున్నానమాట. ఇంకా అమ్మ వచ్చి కోడిని పక్కకు తీస్తుంది. ఇంకా ఎగ్స్ అయితే ఒకటి రెండు ఎగ్స్ అయితే క్రాక్ వచ్చినాయి అనమాట, అంటే ముక్కుతో పొడుస్తాయి కదండి కోడి పిల్లలు అలా అనమాట. చూడండి గుడ్లన్నీ మేము అపుకతో తీసాం కదా, చింద్రవందర అయిపోయాయి. ఇప్పుడైతే పిల్లల్ని కూడా చేసేయండి ఈ ఎగ్స్ అయితే. ఇంకా మంత్లీ సేవింగ్స్ గురించి ఒక వీడియో పెట్టాను కదండి, అంతకుముందు మా హస్బెండ్ నాకు 20000 ఇస్తారని చెప్పానండి. సో 20000లో కూడా మళ్ళీ బడ్జెట్ అని ఒకరు అయితే కామెంట్ చేశారండి, ఎంత చెట్టుకి అంత గాలి అనమాట. మనకి వచ్చేది ముఖ్యం కాదండి, మనం ఎంత సేవ్ చేస్తాం అన్నదే ముఖ్యం అనమాట. అమౌంట్ది ఏముంది చెప్పండి, శాలరీ పడిన దగ్గర నుంచి మార్నింగ్ నుండి ఈవినింగ్ లోపు ఖర్చు పెట్టినా కానీ మొత్తం అయిపోతుంది, కానీ సేవ్ చేసుకోవాలి కదండి ఫ్యూచర్ కోసం. ఎంత వచ్చినా సరే ఎంతైనా సేవ్ చేసుకోవాలి కదా. సో ఇక్కడైతే కోడిపిల్ల అదే ముక్కుతో పొడుస్తుందని చెప్పాను కదండి, క్రాక్ వచ్చిందని, ఇదే అనమాట స్టార్ట్ చేసింది. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ఫుల్ అయిందంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.